ఇస్తాం. అరుడు అరుడు అరుడైతే ఎలిజిబిలిటీ ఉంటే డెఫినెట్గా ఇస్తాం. మేము మీడియాకి ప్రభుత్వం ఇవ్వాలనేది ఇళ్ల స్థలం కానీ ఇల్లు కానీ ఇవ్వాలనేది నిశ్చయం ఉంది. సబ్ కమిటీలో ఇష్యూ కూడా ఉంది, సబ్ కమిటీ కూడా డిస్కస్ చేస్తాం. ఒకసారి చెప్పండి మళ్ళీ, దయచేసి మాట్లాడకండి ఎవరో ఒకరు. చెప్పండి, మీకు కేంద్రానికి అప్డేట్ ఉన్నారు. మాకు కాంట్రాక్ట్ల మీద మక్కువ లేదు, మాకు దోపిడీ పట్ల మాకు ఆసక్తి లేదు. ఆ రోజు ఎందుకు తగ్గాయి? ఆంధ్ర రాష్ట్రానికి కాంట్రాక్ట్లు మాకు అప్పచెప్పండి, మేము మా ప్రాజెక్టు మేము కట్టుకుంటాము అని. లేకపోతే చెప్పినట్టు ఏముంది, ఇది జాతీయ ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టుని కట్టే బాధ్యత, ఈ ప్రాజెక్టుకి అయిన ప్రతి పైసా కూడా కేంద్రం ఇవ్వాలనేది చట్టంలో ఉంది. ఉంటున్న నేపథ్యంలో మళ్ళీ 280 ఎలా చేస్తారు ఇటు ఎంఓయూ కేంద్రంతో? మాకెంత సరిపడుతుందని చేశారంటే దానికి కట్టుబడి ఉండాలి కదా రాష్ట్రం. ఒక దగ్గర వచ్చి ప్రభుత్వం చేసిన దానికి కట్టుబడి ఉండాలా? ఒక దానికి వచ్చి ప్రభుత్వం చేసిన దానికి కట్టుబడి ఉండక్కర్లేదు. ఏంటి మాటలు? పదం పదం పూర్తి చేయడమే మా జయం. కేంద్రాన్ని ఒప్పిస్తాం, మెప్పిస్తాం, చేస్తాం. రాష్ట్రం పూర్తి సర్వశక్తులా చేసి అనుకున్న టైం సమయానికే ప్రాజెక్టు పూర్తి చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. కేంద్రం నిధులు ఎందుకు తగ్గాయి? ఎందుకు తగ్గాయి? చంద్రబాబు నాయుడు తాలూకు దోపిడీ వల్ల, చంద్రబాబు నాయుడు తాలూకు దండదాపం వల్ల తగ్గింది. దాన్ని మళ్ళీ ఈ ధనదావం మాకు అందుకే చెప్తాను, ఈ ధనదావం మాకు లేదు, ఈ దోపిడీ మాకు లేదు, ఇవన్నీ లేదు బాబు, ఈ కారణాలు కాదు. ఈ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ని పూర్తి పైసా కూడా కేంద్రమే భరించాలి, చేయాలని చెప్పి మా అభ్యర్థన ఆవేదన అడుగుతున్నాం. ఆయన సావశక్తిగా ప్రయత్నిస్తాం, లేకపోతే రాష్ట్రం భరిస్తాం. రాష్ట్రం కట్టి తీరుతుంది, అది రాష్ట్రం తాలూకా మా బాధ్యత. ఎందుకంటే పోలవరం అనేది రాజశేఖర రెడ్డి గారి తాలూ ఇబ్బంది వచ్చింది, ఆయన శంకుస్థాపన చేశాడు దాన్ని. ఆయన శంకుస్థాపన చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని ప్రారంభిస్తారు పూర్తి స్థాయిలో. అది మా అది మా తాలూకా అబద్ధం. ఎవరున్నారు ఎక్కడ పనులాగా అయిపోయినాయి? నా తిరుగు టీడీపీలు అంటే అయిపోద్దా? రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ 2014లో వచ్చిన తర్వాత, 2016 వరకు 2 సంవత్సరాలు సుమారు, 2016 కాదు 18 నెలలు, 18 నెలల కాబట్టి 2 సంవత్సరాలు కాదు, 265 రూపాయలు, 265 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. వాస్తవం తెలుసుకోండి, పెట్టిన బుక్ కూడా లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి 14 రోజుల నుంచే పోలవరం మీద వచ్చి రివ్యూ చేస్తున్నాం, పక్కకు జరుగుతున్నాయి, అండర్స్టాండింగ్ చేస్తున్నాం, రిపోర్టింగ్ చేస్తున్నాం, పనులు ముందుకు వెళ్తున్నాయి, చేస్తూనే ఉన్నాం. ఖర్చు కావచ్చు నాకు, నేను సగం చూడలేదు కానీ నాకు అంత దాని మీద ఆలోచన లేదు కానీ కావాల్సి రేపే చెప్తాం మీకు ఖర్చుని, ఎంత ఖర్చు అయింది ఇప్పటి వరకు అని. అవన్నీ నేను ఐడియా ఉంది, ఐడియా లోపల ఖర్చు చేయాలనేదే మా ఆలోచన. మేమేమి ఉత్తర కుమారుడు ప్రకల్పం పడడానికి గత మంత్రిలాగా మేము కాదు. గత మంత్రులు వచ్చి ఉత్తర బలగొట్టి వచ్చే సంవత్సరం ఇనాకల్లా అయిపోద్ది, ఏడైపోద్ది, కొబ్బరికాయ ఉంటాం, గేట్ అయిపోద్ది అక్కడ. ఆ గేట్ పొలాది శంకుస్థానం అయిపోద్ది, అంతే తప్ప ఆ గేటు కూడా అవ్వదు. ఎన్ని తుణాలు, ఎన్నిటికి శంకుస్థాపన చేశారండి, ఎన్నిటికి కొబ్బరికాయలు కొట్టారండి, ఏం పూర్తి అయిందా? ఆలోచన ఉండాలి. పంచే పబ్లిసిటీ అన్న పనే పని లేకుండా పబ్లిసిటీకి ఏది? రేపు చెప్తాను నీకు ఆ విషయాలు. వాస్తవంగా నేను ఆ సాగం చూడలేదు కానీ పోలవరం ప్రాజెక్టు నేను ఆ శాఖ మంత్రి సమిష్టి బాధ్యతగా రాష్ట్రంలోనూ నేను నాకున్న అవగాహన ప్రకారం చేసిన ప్రకారం ఆ ప్రాజెక్టు పూర్తవ్వాలనేది ముఖ్యమంత్రి ఆశయంగా మా డిస్కషన్లో కానీ మేము కానీ చూస్తున్నాము. మీకు కరెక్ట్ గా మీకు లెక్కలతో చెప్పాలంటే మరో సమయం తీసుకుని దాని మీద ప్రత్యేకించి రేపు ఇప్పుడు మిమ్మల్ని అందరినీ పిలిచి మళ్ళీ నేను ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్తాను. షీట్ కూడా మీకు ఇస్తాను. ఆ రోజు నాటికి వచ్చి ఎంత ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటికీ ఎంత పని అయింది, రాష్ట్ర గత ప్రభుత్వం ఎంత అయింది, ఎంత ఖర్చు అయింది,
ఎంత అవసరమైంది అన్నీ అన్నీ అవన్నీ ఇస్తాం తప్పకుండా ఇస్తాం 100% అంత 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 అంతవరకు లేకుండా ఒప్పించాలనేది మా తాలూకు తప్ప అవసరమైతే వెళ్తాం అవసరమైతే అవసరమైతే అన్ని అన్ని విధాలుగా కూడా చేస్తాం ఎందుకంటే పొలం అనేది మన జీవనాధారం అది లైఫ్ లైన్ పొలం ప్రాజెక్ట్ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యంగా మన ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి కానీ లేకపోతే మన మన కోస్తా ప్రాంతానికి కానీ రాజస్థాన్ ప్రాంతానికి కానీ పొలం అనేది ఇది లైఫ్ లైన్ కాబట్టి ఇక్కడ దాని గురించి రాజీ పడే ప్రొజెక్టర్ చంద్రబాబు నాయుడు లాగా పట్టుదలతోనే దాన్ని తీసుకొస్తాం ఎవరు ఇద్దరులో ఎవరు 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 చేస్తే అది చెప్పండి మీ ప్రజలు మీ ఆంధ్ర మీ ఆంధ్రజ్యోతి పత్రిక భావిస్తుంది మేము ఎందుకు భావిస్తారు ఏ ప్రజలు భావించారు చెప్పండి ఎందుకు భావిస్తారండి ప్రజలు పోరాటం చేయడం అనేది పార్టీ పుట్టుకతో వచ్చినది ఇది ఇచ్చిన మాట నిలబెట్టుకుని తయారవ్వాలనేది ఈ పార్టీ తాలూకా దీని రక్తంలో ఉన్నది ఎలాగండి ఇది మీరంటారు ఇంకేంటి లిక్విడేషన్ మొన్న ఎవరో సోదరుడు పెట్టాడు నాకు పెట్టాడు నేను వచ్చి పంపించాను మీ యూనియన్ గొడవ ఉన్నాయండి అందులో అందులో మీ యూనియన్లే ఒక యూనియన్ వచ్చి గొడవ పడుతుంది ఇంకో యూనియన్ గొడవ పడుతుంది దయచేసి మీ సోదరులు అందరినీ రిక్వెస్ట్ ఏంటంటే యూనియన్ గొడవలు ఉంటే చూసుకుని కానీ కామన్ గా ఒక అండర్స్టాండింగ్ వచ్చి ముందు లిక్విడేషన్ ఎయిట్ చేయండి అడ్డులు పట్టకండి అందుకే పొడిగిస్తుంటే ఈ గొడవ తీరదు అందుకే ఆపేస్తేనే ఎక్కడ దొరికి వస్తుంది మీరైనా మీ యూనియన్ల మీద ఒత్తిడి తీసుకొస్తారు మీ నాయకత్వం ఒత్తిడి తీసుకొస్తారు ఆ సమస్యకి శాశ్వత పరిష్కారం వస్తుంది లేకపోతే అలా తాత్కాలికంగా ఉంటుంది అదొక సగం తీసుకోండి మాకు యూనియన్తో సంబంధం లేదు మీరు మా తాలూకు పడతానని మా తాలూకా మా పేపర్ని లేదా మా యాజమాన్య అని మీరు పరిగణలోకి తీసుకుని మాకు ఇవ్వండి అని చెప్పి మీరు ఇవ్వండి అడిగిస్తే అవుతుంది ఏం తప్ప ఉంది అదొక అది పొద్దున చూసి నేను తీసుకెళ్తాను చదువు తీసుకున్నాము మీ యూనియన్లో వచ్చి గొడవ పెడితే మమ్మల్ని చదువు తీసుకోమంటారు మీ యూనియన్ మీరు చెప్పొద్దా ఏ మీ యూనియన్ కింద మీరు చెప్పారు ఏమయ్యా ఏంటిది మీ సస్తనం ఇది ఎక్కడో ఓ రాజీకి రండి అని చెప్పి ఓ రాజీకి రండి లేకపోతే నీ యూనియన్ రాజీనామా చేస్తానని చెప్పొచ్చు కదా అదేం చెప్పరు మీరు మమ్మల్ని అడుగుతారు ఒకరు ఫైనల్ గా మీరు రాకపోతే అప్పుడు ప్రభుత్వం తీసుకోవాలని ప్రభుత్వం తీసుకుంటుంది అప్పుడు ప్రభుత్వం ఏమేమి తీసుకో చూస్తాం మీ అమ్మాయినే మేము తీసుకుంటాం మన నా సోదరు పెట్టంటే నేను వెంటనే రెస్పాండ్ అయ్యి మనతో మాట్లాడాను సంబంధిత అధికారితో మాట్లాడాను అంటే చెప్పాను కూడా ఆ విషయాన్ని ఓకేనా ఏం సార్ కొద్దిసేపటి క్రితమా అవాసం ఎందుకు మేమెందుకు వచ్చేస్తాం నాకు అర్థమా నేను చెప్పింది ఒకటి అయ్యి ఉంటుంది ఇది ఏంటంటే నాకు అర్థమవుతుంది కానీ ఒక విషయం మీరు అర్థం చేసుకున్న పొరపాటు ఉంటుంది అర్బన్ హౌసింగ్ రూరల్ హౌసింగ్ వేరు ఏంటి దాంతోపాటు ఇప్పుడు మనం ఏదైతే టిట్కోలు ఇళ్ళు లక్ష ఇళ్ళు వచ్చి ఇల్లు శాంక్షన్ చేసి కట్టకంట ఊరికి 3 లక్షలు కట్టి ఈ శాంక్షన్ 7 లక్షలు విమర్శిస్తా అవి అలాగే గ్రౌండ్ అవ్వట్లేదు అవి మేము సరెండర్ చేసి మళ్ళీ 30 లక్షలు కడుతున్నాం కదా దాంట్లో తీసుకుంటున్నాను ఒకరు అధికారి మీరు చూసి అనుకుంటున్నారా నా తాలూకా అభిప్రాయం మీకు అర్థమైన పాయింట్ ఏదైతే గత ప్రభుత్వంలో 7 లక్షలు శాంక్షన్ చేసి 3 లక్షలు గ్రౌండ్ చేసి కొబ్బరికాయ కొట్టి 2 లక్షలు 60 వేల ఇల్లు ప్రారంభించారో ఆ మిగతా 24 లక్షల చిల్లర ఇల్లు మిగిలిపోయినాయేమో వాటిని ఈ దీంట్లో తీసుకొస్తున్నాం ఏది ఇండిపెండెంట్ హౌసుల కింద GPS 3 నుంచి దీన్ని షిఫ్ట్ చేస్తున్నాం
శిక్షేపించినప్పుడు దీని తాలూకా వచ్చి దీవెన వచ్చి క్యాన్ చేసి ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని సన్న చేసి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి దీంట్లో తీసుకుంటాం శాంక్షన్. వాళ్ళు ఇచ్చేది లక్షలే ప్రధానమంత్రి అవ్వాలి, దీంట్లోనూ ప్రధానమంత్రి ఉంది, దీంట్లోనూ కూడా ఉంది. కాబట్టి దీంట్లో తీసుకుంటున్నాం శాంక్షన్. ఒకవేళ అదిగాని మీరు అనుకుంటారంటే అదిగాని నేను అనుకుంటున్నాను. లేదా ఆ బీజేపీ నాయకు ధ్యానం నాకు తెలుసు, వాళ్ళు చేస్తున్నది కాదు. వాళ్ళు చేస్తున్నది అడిగైతే వాళ్ళు కూడా మీలాగా అవగాహన లోపంతో చేస్తుంటారు. అది చెప్తాం కదా, నేను అనుకుంటున్నా తెలియదు. ఒకవేళ వాళ్ళు అడిగితే మేమే చెప్తాం కదా, వాళ్ళు అడిగితే ఏం చెప్తారని. ఒకసారి మాకు ఒక వివరణ అడిగి మమ్మల్ని అడిగి తర్వాత చేస్తే బాగుండేది. మమ్మల్ని అడిగి కొద్ది కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొచ్చు, అవగా సమాచార లోపం ఉండొచ్చి, సమాచార లోపంతో చేసి ఉండొచ్చు. బహుశా సారీ ఇందాక అవగాహన లోపం, అవగాహన లోపం సమాచార లోపం. నేను విధిగా చేసుకుంటాను, వాళ్ళు సమాచార లోపంతో చేసి ఉండొచ్చు, కానీ అది వాస్తవం కాదు. బహుశా దీని ఇదే ఉండొచ్చు. ఏదంటే 450,000 మేము ఏదైతే కట్టలేదో దాన్ని సరెండర్ చేసి మళ్ళీ 30 లక్షల ఇంట్లో మాకు నెంబర్ ఇది కూడా శాంక్షన్ కావాలి కాబట్టి ఇందులో తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ తీసుకుంటున్నాం. ఇళ్ల స్థాయి ఇచ్చిందో దిల్లీ కట్టారు కదా బాబు, లేకపోతే ఏం మీకేం డౌట్ ఏంటి? ఏమో మళ్ళీ మా క్లారిటీ ఉంది, మీ క్లారిటీ లేదు. మీరు ఏదో కన్ఫ్యూజ్ చేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలని చూస్తారు. మరి మాకు క్లారిటీ ఉంది. అది 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 మీకుంటే పర్వాలేదు ఆ క్లారిటీ. మీరు చేసే మీ అమ్మని